హలో, నా మీ పేరు నవీన్ కుమార్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను? ఇప్పుడు అభివృద్ధి పరంగా అనేది ఏపీలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఏపీలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. దానికి తోడు పథకాలను ఇచ్చాడు, కానీ అంత బడ్జెట్ అంతా అప్పుల్లో ఉంది రాష్ట్రం. ఎవరికి మంచి ఏం లేదు. అంటే పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ కాదు. పేదవాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎలా? పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళు ఉన్నప్పుడు పేదవాళ్ళకి తగ్గట్టు ఆ పథకాలు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ రాష్ట్రాన్ని బడ్జెట్ అప్పుల్లో చేసి నువ్వు పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. సరే, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే సేమ్ కంటిన్యూ చేస్తామని అంటున్నారు ఆయన కూడా? వాటిలో కొన్ని కంటిన్యూ చేస్తామంటున్నారు, అన్ని కంటిన్యూ చేయట్లేదు, కొన్ని మాత్రం కంటిన్యూ చేస్తామంటున్నారు. ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు కదా, టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంతవరకు కరెక్ట్ అంటారు పొత్తు పెట్టుకోవడం? పొత్తు పెట్టుకోవడం అంటే మంచి కోసం పొత్తు పెట్టుకున్నారు అంతే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది ఏమీ లేదు, ఓట్ బ్యాంకు, కానీ 10 సీట్లు ఏ ధైర్యంతో వాళ్ళకి ఇచ్చారు? ఏ ధైర్యం అంటే ఇప్పుడు కలుపుకుంటే, ఇప్పుడు బీజేపీ అనేది కూడా ఉంది, ఉన్నప్పుడు కలుపుకుంటే మంచిదని చెప్పేసి కలుపుకున్నారు. 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? అర్థం కాలేదు. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఆంధ్రలో? వేస్ట్ ఉంది. అసలు ఏమీ నచ్చలేదు, డెవలప్మెంట్ కానీ ఏం లేదంట? ఏం లేదు. ఎక్కడ చూసినా రోడ్లు వేస్ట్. కానీ స్కూల్స్ బాగున్నాయంటున్నారు కదా, స్కూల్స్, అలాగే ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్కరికి అందుతుంది అంటున్నారు. ఆరోగ్యశ్రీలోనా? హాస్పిటల్కి ఒక్కదానికి బడ్జెట్ వెళ్ళినట్టు ఎక్కడా లేదు. హాస్పిటల్లో చెప్పమనండి, హాస్పిటల్ ఏ హాస్పిటల్కి మాకు బడ్జెట్ వచ్చింది? 25 లక్షలు చేశారంటున్నారు కదా, ఇప్పుడు పెంచేది కాక ఆరోగ్యశ్రీ వాల్యూ. ఏం లేదు అన్న, అది అంత ఒక ఫేక్ అంతే. ఎక్కడా ఏమి ఎవరికి ఏమి ఇవ్వలేదు. అందరూ మనీ కట్టి చేపించుకుంటున్నారు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా. అదే వైఎస్ షర్మిల గారి గురించి ఏమంటారు అన్న? షర్మిల గారు అంటే ఇప్పుడు వాళ్ళ జరిగిన అన్యాయం కొద్దీ వాళ్ళు బయటకు వచ్చేసారు. ఆమె పోరాడుతుంది కాంగ్రెస్లో, ఇప్పుడు ఒక పదవి ఇచ్చారు, ఏపీలో ఉంచుంటారు. కడప ఎంపీగా పోటీ చేస్తుంది ఆమె, అవినాష్ రెడ్డికి ఆపోజిట్గా గెలిచే అవకాశం ఉందంటారా? కడప నుంచి ఖచ్చితంగా గెలిచిద్ది, పక్కా గెలిచిద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు వచ్చాక ఆయనకు సింపతి ఓట్లు ఏమైనా పడే అవకాశం ఉందా? సింపతి అంటే ఆయనకుండే అభిమానం ఆయనకుంది. ఇప్పుడు జైలుకు పోయించాడు అనే దానికంటే ఆయనకి అంతకు ముందు కూడా అభిమానం ఉంది. వాళ్ళు పెట్టిన ఫేక్ కేసుల వల్ల ఇవాళ చూస్తూనే ఉన్నాం, ఆయన మీద పెట్టిన ఫేక్ కేసుల వల్ల ఫైల్స్ అన్నీ తగలబెట్టే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం. ఒకవేళ అధికారంలోకి పొత్తు ఉన్న పార్టీలు 3 గెలిచినా, అధికారంలో లేకపోయినా కానీ ముగ్గురు కలిసి ఉండే అవకాశం ఉందా, లేకుండా మధ్యలో విడిపోయే అవకాశం ఉందంటారా? కలిసే ఉంటారు. సరే, జనసేన నుండి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా పిఠాపురం? ఖచ్చితంగా వెళ్తారు అసెంబ్లీకి. జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ చేశారంటున్నారు, మండలాలకు ఒక అధ్యక్షుడు టైపు పెట్టారంటున్నారు ఆయన ఓడించడానికి. అదే ఫేక్ వివిఎంలు ఇవన్నీ పంపించి మనీ పంపించేసి ఇది చేయాలని చూస్తున్నారు పిఠాపురంలో. అవన్నీ ఏం జరగవు, ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అసెంబ్లీకి వెళ్ళిపోతారు. సో ఫైనల్గా వచ్చి మీ అభిప్రాయం ఏంటంటారు, ఏ పార్టీ జెండా నాపుతుంది ఆంధ్రలో? మేము టీడీపీ అధికారంలోకి రావాలనుకుంటున్నాము. అది హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.